पैलट रोहित रेड्डी लावादेवीलपै ईडी नोटीसुलु ఆదాయం వ్యాపారాల లెక్కలతో 19న రావాలని లేఖ సంజయ్ చెప్పినట్లే జరిగింది కేస్ పెడతానన్న రోహిత్ రెడ్డి బీజేపీ ఏం చేయలే మే మానిఫెస్టోలో చెప్పనివి చేశామన్న హరీష్ బీజేపీ లీడర్ల ఫోన్లన్నీ కేసీఆర్ ట్యాప్ చేస్తున్నారన్న సంజయ్ ఎన్నికల సన్నద్ధతపై మీటింగ్ 7న నడ్డా వర్చువల్ మీట్ ధరణి పోర్టల్ తో రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టదా సీఎం పట్టించుకోరు సీఎస్ అయినా దృష్టి పెట్టాలన్న కాంగ్రెస్ నేతలు मूसी प्रक्षालन बेजवाड़ हाईवे पै प्रधानी तो वेंकट रेड्डी मीटिंग कांग्रेस लो ये पदवी लेदु एंपी तप्प एं कानानी कमेंट पालेर लो पार्टी ऑफिस कु शर्मिला शंकुस्थापन नियोजकवर्ग प्रजला कष्टानी पंचुकुंटारनी कमेंट जनाली मोसं चेस्तुन ऐप्ल पै कठिनंगा उंटाम चाइना लोन ऐप्स पै राज्यसभलो निर्मला स्टेटमेंट ఎన్ఆర్ఐలకు ఓటుపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్న రిజిజు తెలంగాణకు 1000 కోట్ల బల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చామన్న మాండవియ చైనా యుద్ధానికి రెడీ అయినా కేంద్రం స్పందించట్లేదు తవాంగ్ ఘర్షణలపై నిజాలు దాస్తోందన్న రాహుల్ కార్పొరేట్ల కోసం తప్ప కామన్ మ్యాన్ కోసం కేంద్రం పని చేయట్లేదన్నారు మంత్రి కేటీఆర్ ఢిల్లీలో అవార్డులు గల్లీలో విమర్శలు ఏంటని నడ్డాకు కౌంటర్ ఇచ్చారు హరీష్రావు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జోరుగా సాగుతున్నాయని ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు మంత్రి గంగుల ప్రధాని మోడీది కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదు కార్పొరేట్ల ప్రభుత్వం అని విమర్శించారు మంత్రి కేటీఆర్ పెట్రో ధరలు తగ్గించకుండా కార్పొరేట్ ఆయిల్ కంపెనీలకు విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గించడంపై కేటీఆర్ మండిపడ్డారు కార్పొరేట్లకు వరం సామాన్యులపై భారం అంటూ కౌంటర్ ఇచ్చారు ప్రజలపై పెట్రో భారం తగ్గించమంటే స్పందించకుండా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం మోడీ సర్కార్ పన్నులు తగ్గిస్తుందని చెప్పారు రష్యా నుంచి తక్కువ రేటుకు ముడిచమురు కొన్నా ప్రజలకు పైసా ప్రయోజనం లేదన్నారు 35 వేల కోట్ల రూపాయల ముడిచమురు పొదుపు అంతా మోడీ ప్రభుత్వ నిర్ణయంతో ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందని ఆరోపించారు కేంద్రం కార్పొరేట్ కంపెనీల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు 2014 నుంచి అడ్డగోలుగా పెంచిన సెస్సులతో 30 లక్షల కోట్లను ప్రజల నుంచి బీజేపీ ప్రభుత్వం దోచుకుందన్నారు మంత్రి కేటీఆర్ కరీంనగర్లో జేపీ నడ్డా విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును నడ్డా చదివారని ఎద్దేవా చేశారు బీజేపీ ఎన్నికల హామీలేవి నెరవేర్చలేదన్నారు వెనక్కి తెస్తామన్న నల్లధనం పేదల అకౌంట్లలో 15 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు రాష్ట్ర పథకాలకు కేంద్రమే అవార్డులు ఇచ్చిందని తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతుందని చెప్పారు ఢిల్లీలో అవార్డులు గల్లీలో తిట్లంటన్నారు హరీష్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ఆయన చదివినట్టుగా ఉంది ఒక ప్రాస కోసం తనిలాడినట్టుగా ఒక సినిమా డైలాగ్ లాంటి డైలాగ్ల కోసం ప్రాకులాడినట్టుగా కనబడ్డది మేమట ఎన్నికల హామీలు అమలు చేయలేదు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని నడ్డా గారు మాట్లాడతారా అసలు నువ్వు ఏ హామీ నిలబెట్టుకున్నావు అని మాట్లాడుతున్నారు నడ్డా గారు మీరు గెలిస్తే ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు ఎందరి అకౌంట్లో డబ్బులు వేసినారో చెప్పండి విదేశాల్లో ఉన్న నల్లధనం వాపస్ తెస్తామన్నారు ఎంత నల్లధనం వాపస్ తెచ్చారో ఎంత నల్లధనం ఈ దేశం నుంచి విదేశాలకు పోయిందో వైట్ పేపర్ రిలీజ్ చేయండి మహిళా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ ఆచారంలో ఎక్స్ క్రూడార్ ప్లాంట్ను మంత్రులు సత్యవతి మల్లారెడ్డి ప్రారంభించారు దేశంలోనే తెలంగాణ ఫుడ్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు సత్యవతి రాథోడ్ ఫుడ్ సంస్థలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందన్నారు మంత్రి మల్లారెడ్డి చాలా రోజులు ఆలస్యమైనా ఈ రోజు మనం దీన్ని ప్రారంభం చేసుకున్నాం త్వరలోనే కొత్త ప్లాంట్ ఇంకో యూనిట్ కూడా సుమారు అంతే 45 కోట్లతోని కొత్త బాలామృతాన్ని మరి ఆ యూనిట్ ని కూడా మనం ప్రారంభం చేసుకోబోతున్నాం మహిళా సంక్షేమానికి అనేక సార్లు సమీక్షిస్తూ ఉంటారు ఈ రోజు దేశవ్యాప్తంగా ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మనం ఇప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన తెలంగాణ రాష్ట్రం ఒక తెలంగాణ పుట్టే కాదు ప్రతి దాంట్లో కూడా మనం ముందున్నాము అన్ని స్కీమ్లలో కూడా ముందే ఉన్నాం అన్ని అభివృద్ధి పనులలో కూడా ముందే ఉన్నాం మనం సాగునీరు కానీ తాగునీరు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా 24 గంటల కరెంట్ కానీ ఇవన్నీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేని అన్ని కూడా మన సీఎం కేసీఆర్ గారు ఇస్తున్నారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు జోరుగా సాగుతున్నాయన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరిస్తున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా 6972 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నామన్నారు ఇప్పటివరకు దాదాపు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 90 వేల రైతుల నుండి సేకరించామని చెప్పారు
ఇందుకోసం 10,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గత ఏడాది కంటే ధాన్యానికి అధికంగా డిమాండ్ ఉండడంతో రైతులకు ప్రైవేట్ వ్యాపారులు కూడా MSP చెల్లించి కొనుగోలు చేస్తున్నారని చెప్పారు గంగుల. బీజేపీ నేతల ఫోన్లు కేసీఆర్ సర్కార్ ట్యాప్ చేస్తోందన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. స్టేట్ ఆఫీసులో కోర్ కమిటీ పదాధికారుల సమావేశాలు జరిపారు. ఈ నెల 27న కలెక్టరేట్ల ముందు ఆందోళనకు సిద్ధమయ్యారు. వచ్చే 3 నెలల పాటు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెడతామన్నారు కమలం నేతలు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. 7 జనవరి బూత్ కమిటీలతో జేపీ నడ్డా వర్చువల్ గా భేటీ కానున్నారు. రాష్ట్రంలో 34,600 బూత్ కమిటీలు ఉన్నాయి. ఒక్క బూత్ కమిటీలో 21 మంది సభ్యులున్నారు. 34,600 బూత్ కమిటీల్లోని 21 మంది సభ్యుల చొప్పున మొత్తం 7,26,600 మందితో వర్చువల్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కోర్ కమిటీ పదాధికారుల సమావేశాలు స్టేట్ ఆఫీసులో జరిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్తో పాటు కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మురళీధర్రావు, డీకే అరుణ, విజయశాంతి పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలని నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయించారు. బీజేపీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని, అందరూ కొత్త ఐఫోన్లు వాడాలని బండి సంజయ్ సూచించారు. బీజేపీ విషయాలు పార్టీ నేతల కంటే ముందే ప్రభుత్వానికి తెలుస్తున్నాయని, కేసీఆర్ సర్కార్ నీచంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వచ్చే 3 నెలల పాటు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు బీజేపీ నేతలు. రుణమాఫీ చేయకుండా రైతుల్ని సర్కార్ ఇబ్బంది పెడుతోందని, రుణమాఫీ ధరణి సమస్యలపై కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తామని అన్నారు. ధరణి లొసుగులు ఒకవైపునైతే, రెవెన్యూ సిబ్బంది అవినీతి మరొక వైపునైతే, భూములు ఏ రకంగా కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయాల్ని కూడా ఈరోజు ఆ యొక్క అంశాన్ని కూడా చర్చించి మరి దానిపైన కూడా ఆందోళన చేయాలి అని చెప్పని కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. G20 ప్రతినిధులు అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తారని, హైదరాబాద్ లో వారికి ఘనంగా స్వాగతం పలుకుతామని చెప్పారు. 1వ వారంలో అసెంబ్లీల వారీగా బూత్ కమిటీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. పాత కొత్త నేతల కలయికతో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు ప్రేమేందర్ రెడ్డి. అది కేవలం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా దేశ ప్రజలందరూ కూడా అందులో పాల్గొనాలని, దేశ వ్యాప్తంగా 200 సమావేశాలు, దేశాధినేతలతో సమావేశమే కాకుండా ఈ G20 కంట్రీస్ మధ్యన అనేక రకాల సమావేశాలు జరగబోతున్నాయి. అవి దేశం మొత్తంలో 56 నగరాలలో నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తప్పు చేయకుంటే ఈడీ నోటీసులపై భయం ఎందుకన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. అవినీతి ఎక్కడ ఉంటే అక్కడికి ఈడీ వస్తుందన్నారు. డ్రగ్స్ కేసు అనేది ఎప్పటి నుంచో ఉందని, ఇదేం కొత్తగా పెట్టిన కేసు కాదని అన్నారు. ఇందులో బీజేపీకి ఏం సంబంధం లేదన్నారు డీకే అరుణ. అవినీతి దానికి వాళ్ళు అవినీతి పరులు అయితే వదిలిపెట్టాలని అంటే నిజంగా అవినీతి పరులు కాకుండా వదిలిపెడతారు. వాళ్ళు అవినీతి పరులు అంటే అవినీతి పరులా లేకుంటే నీతి పరులు అనేది బయటకు వస్తుంది కదా, ప్రజలంతా చూస్తున్నారు కదా దాంట్లో ఏముందనేది. తప్పు చేస్తే ఈడీ సిబిఐ ఎవరిని వదిలిపెట్టదన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. అది టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీ అయినా విచారణ ఎదుర్కోవాల్సిందే అన్నారు. రోహిత్ రెడ్డి కాల్ హిస్టరీ తీయాలని డిమాండ్ చేశారు రఘునందన్. నా దగ్గర 2015 నుంచి కాల్ హిస్టరీ ఉంది అని. రోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఆ పూజారి తోటి 7 సంవత్సరాల నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాడో ఒకసారి బహిరంగపరచమని ఉండ్రి. కమిషనర్ గేట్లలో ఉన్నటువంటి టెలిఫోన్ టవర్స్ 7 ఉన్నాయి. ఆ టవర్ కింద 7 సార్లు నందకుమార్ పోలీస్ కమిషనర్ కూర్చున్నాడో ఒకసారి బహిరంగపరచమని ఉండ్రి. తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు వచ్చాయన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కన్ఫౌండెడ్ డివిజన్, గోషామహల్ కార్పొరేటర్ సురేఖ, ఓం ప్రకాష్ ప్రజా పాదయాత్రను వివేక్ ప్రారంభించారు. కార్పొరేటర్ గా గెలిచి 2 ఏళ్లు అవుతుండటంతో సురేఖ పాదయాత్ర చేపట్టారన్నారు. ప్రజల సమస్యల్ని తెలుసుకునేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు. కేంద్రం నిధులు కేటాయిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సరిగా వాడుకోవటం లేదన్నారు వివేక్. ప్రజలందరూ కూడా 2 అంశాలలో ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఒకటి ఈ హెల్త్ ఆరోగ్యం పైన ఏ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, ప్రజలకు ఈ ఆరోగ్యం విషయంలో మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టి చౌక ధరలో వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఇక పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని బీజేపీ జిల్లా అధ్యక్షులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తరుణ్ చుగ్. పదాధికారుల సమావేశానికి రాని 5 జిల్లా అధ్యక్షులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర నేతలకు సూచించారు. ఈడీ నోటీసులపై స్పందించారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇవాళ పొద్దున ఈడీ నోటీసులు అందాయని చెప్పారు. ఈడీ నోటీస్ చమత్కారంగా ఉందన్నారు. ఎలాంటి కేసు వివరాలు లేకుండా తన బయోడేటా మాత్రమే అడిగారన్నారు. తనకి ఈడీ నోటీసులు వస్తాయని బండి సంజయ్కి ముందే ఎట్లా తెలుసని ప్రశ్నించారు పైలట్ రోహిత్ రెడ్డి. ఈడీ నోటీసులకు భయపడేది లేదు, తగ్గేదే లేదన్నారు.
తనకు ఈడీ నోటీసులు ఇస్తుందని ముందే చెప్పిన బండి సంజయ్ పై కేసు వేస్తానన్నారు. కర్ణాటక డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు రాలేదన్నారు రోహిత్ రెడ్డి. నాకు ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవం. ఈ ఈడీ నోటీసు అసలు ఒక చమత్కారంగా ఉంది. ఇది ఈ ఈడీ నోటీసులో వాళ్ళు ఎటువంటి క్రైమ్ రిలేటెడ్ కానీ ఎటువంటి కేసు రిలేటెడ్ కానీ ఎటువంటి సబ్జెక్టెడ్ క్రైమ్ కానీ ఎలిగేషన్ కానీ కంప్లైంట్ కానీ ఏది కూడా మళ్ళీ ఈడీ నోటీస్లో లేకపోవడము చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈసారి మరి ఈ ఈడీ నోటీస్లో వాళ్ళు నా బయోడేటా అడిగినారు. బండి సంజయ్ గారు మొన్న నాకు నోటీస్ వస్తుందని చెప్పడము, మరి ఆయన చెప్పిన విధంగా ఈరోజు నాకు నోటీస్ రావడము, మరి ఇది ఏంది అనేది నాకు ఏం అర్థం కాకొచ్చింది. బీహార్లో కల్తీ మద్యం మరణాలు కొనసాగుతున్నాయి. చాప్రా ఘటనలో 60కి చేరింది మృతుల సంఖ్య. ఇవాళ భగవాన్పూర్లో కల్తీ మద్యం తాగి మరో నలుగురు చనిపోయారు. వరుస ఘటనలతో బీహార్ అసెంబ్లీలో నితీష్ ప్రభుత్వాన్ని నిలదీశారు బీజేపీ నేతలు. రాజ్భవన్ వరకు ర్యాలీగా వెళ్లి గవర్నర్కు మెమోరాండం సమర్పించారు. బాధితులకు పరిహారం ఇచ్చేదే లేదన్న నితీష్ ఘటనపై సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. బీహార్లో వరుస కల్తీ మద్యం మరణాలు కలకలం రేపుతున్నాయి. చప్రా జిల్లాలో కల్తీ మద్యం తాగి 60 మంది మరణించారు. ఈ ఘటన మరవక ముందే సివన్ జిల్లాలో భగవాన్పూర్లో మరో ఘటన జరిగింది. కల్తీ మద్యం తాగి మరో 4 చనిపోయారు. వరుస ఘటనలపై బీహార్ అసెంబ్లీ అట్టుడికింది. నితీష్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ సభ్యులు ఆందోళన చేశారు. బీహార్లోని చాప్రా లిక్కర్ ఘటనలో పరిహారంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ వెనక్కి తగ్గడం లేదు. పరిహారం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారంటూ అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. మద్యం తాగితే చావు తప్పదన్నారు నితీష్ కుమార్. తాగి చనిపోయిన వారికి నష్టపరిహారం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తాగడానికి అనుకూలంగా మాట్లాడేవారు ప్రజలకు ఎలాంటి మంచి చేయలేరన్నారు నితీష్ కుమార్. బిహార్బందీ లాగూ నీ आज दूसरी जगह खूब जहरीली शराब, जहां शराब बंदी लागू नहीं है वहां भी जहरीली शराब पी के मर रहा है. కల్తీ మద్యం యూపీ హర్యానా నుంచి బీహార్కి ఎక్కువగా రవాణా అవుతుందన్నారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. అక్రమ మద్యం రవాణాపై కేంద్రం ఎందుకు దర్యాప్తు చేయదన్నారు. ఓ బీజేపీ నేత ఇంట్లో 108 కాటన్ల మద్యం అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు తేజస్వి యాదవ్. उनका सोच है, उनको मुबारक हो. आज वो कहाँ चले गए इसका आकलन भी तो करना चाहिए. कौन कितना अहंकार बना. आप थोड़ी ना हमको बता के जा रहे हैं कि आप पीने जा रहे हैं. आप लोग कहाँ जा रहे हैं, नहीं जा रहे हैं, आप लोग सरकार को बता के जाते हैं. तो यही ये सब चीज़ें तो हमने तो पहले भी कहा, ये सारी चीज़ें कुछ लोग समाज में कुछ लोग रहता ही है. మరోవైపు చప్రా కల్తీ మద్యం వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీహార్లో మద్యం తయారీ విక్రయ నియంత్రణ కోసం కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని పిటిషనర్ కోరారు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. దీనిపై వివరణ ఇవ్వాలని బీహార్లోని సంబంధిత అధికారులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ప్రతినిధులు గవర్నర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. గవర్నర్ ను కలిసి మెమోరాండం సమర్పించారు. నిందితులకు నితీష్ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందన్నారు బీజేపీ నేతలు. అవసరమైతే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కోరామన్నారు. బాధితులకు నష్టపరిహారం అందించేలా చూడాలని కోరారు. उस गरीब उस बच्चे का क्या है जो जन्म लिया, छोटे छोटे बच्चे हैं, दलित शोषित कमजोर तबका के लोग हैं. आप नाव से कोई डूबता है मुआवजा देते हैं कि नहीं? हमको एक चीज बताइए, नाव में अगर जो क्षमता 25 का है अब 50 चढ़ता है तो उस समझ में हम लोग ने. చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే దానికి మన ప్రభుత్వం అంగీకరించడం లేదని అన్నారు రాహుల్ గాంధీ. ఈ ప్రభుత్వం వాస్తవాలు దాచే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక పార్టీ అని, ఫాసిజానికి వ్యతిరేకంగా నిలబడ్డ పార్టీ అన్నారు రాహుల్. పాదయాత్ర 100వ రోజు పూర్తయిన సందర్భంగా రాజస్థాన్ లో మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగతంగా తనపై కాంగ్రెస్ పార్టీపై క్రమ పద్ధతిలో దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిందనే భావన బీజేపీలో వ్యక్తమవుతోందని చెప్పారు. తన మాటలు నమ్మాలని, బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేది కాంగ్రెస్సేనన్నారు రాహుల్. ఇటు కాంగ్రెస్ లో ఎలాంటి గ్రూపులు లేవన్న రాహుల్, చిన్న చిన్న సమస్యలు కామన్ అన్నారు. जो चाइना का थ्रेट है और मुझे तो वो क्लियर, और मैं इसको अब 2-3 सालों से कह रहा हूँ, वो बिल्कुल क्लियर है. और सरकार उसको छुपाने की कोशिश कर रही है, सरकार उसको इग्नोर कर रही है. मगर उस थ्रेट को ना छुपाया जा सकेगा
और ना इग्नोर किया जा सकेगा। उन्होंने उनका पूरा प्रिपरेशन चल रहा है, उनका लद्दाख की साइड और अरुणाचल की साइड पूरा ऑफेंसिव प्रिपरेशन चल रहा है। हिंदुस्तान की सरकार सोई हुई है, इस बात को हिंदुस्तान की सरकार सुनना नहीं चाहती, मगर उनका प्रिपरेशन चल रहा है और प्रिपरेशन युद्ध का है। प्रिपरेशन कोई इंकर्शन का नहीं है, प्रिपरेशन युद्ध का है। अगर कोई भी इन बातों को समझता है, अगर आप उनका वेपन का पैटर्न देख लें, वो क्या कर रहे हैं वहां पे, वो युद्ध की तैयारी कर रहे हैं। That's all for now. Stay tuned.